lava com ele. మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ దీన్ని పరిధిలోకి వచ్చేటువంటి రాయచూర్ అయినా బల్లారైనా వానకాలం అంటే వాళ్ళు గదా చూసి 3600 మించేది కాదు 3000 3011 క్యూషకులు పోతుంది ఇక్కడ 20 గేట్స్ ఇక్కడ 60220 గేట్లు మళ్ళీ 8 గేట్లు ఉన్నాయి కదా సార్ 8 గేట్లు వచ్చేసి ఒక అడుగు ఎత్తున్నాం ఒక్కొక్క దాంట్లో 1525 పోతే 8 గేట్లు ఇది 12000 సార్ ఆరు వైపే ఈ 8200 అనేది ఈ ఆరు వైపే లెఫ్ట్ సైడ్ ఈ పవర్ జనరేషన్ ఎక్స్ట్రా చేసి కెనాల్ ఎంత వాటర్ పోక కాకుండా ఎక్స్ట్రా పవర్ చేసి మళ్ళీ రివర్లో పొదిలేస్తాం సార్ మొత్తం 74602 క్యూషకులు మనకు రివర్లో పోతాం సార్ కెనాల్లో పోయేటి వీడు మేజర్ చేయరేమో తుంగభద్ర రిజర్వాయరు ఈరోజు పొంగి పొర్లి ప్రవహిస్తున్న దృశ్యం ఎంతో ఆనందాన్ని మరెంతో ఆహ్లాదాన్ని భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. ఇట్లాంటి ఒక అరుదైన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మహానుభావులు ఎప్పుడో శతాబ్దాల నాటి కలను నిజం చేయడానికి ఎంతోమంది నిపుణులు పాలకులు శ్రమించి తుంగభద్ర రిజర్వాయర్ నిర్మించడం మూలాన ఈ తుంగభద్ర డ్యాము అత్యంత కరువు పీడిత జిల్లాలైన బళ్ళారి కానీ రాయచూరు కొప్పలు అట్లాగే కర్నూలు అనంతపురము కడప ఈ 6-7 జిల్లాలు దేశంలోనే తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొనే జిల్లాలు. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు కరుణించని పరిస్థితి, మరోవైపు ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏమాత్రము ప్రయోజనం రాని దుస్థితి. ఇట్లాంటి నేపథ్యం ఉన్న ఈ ప్రాంతాల్లో దశాబ్దాల నాడు నిర్మించిన రిజర్వాయరు తుంగభద్ర రిజర్వాయరు, ఆ రిజర్వాయరు ఈరోజు అనంతపురం జిల్లాకు ప్రాణనాడిగా మారింది. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు మొత్తం తీరుస్తున్న ప్రాజెక్టు తుంగభద్ర ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్టులో నిండి పొంగి కిందికి ప్రవహిస్తున్న నీటిని ఇంకా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వరుస కరువులతో విలవిల్లాడిపోతున్న రైతులు ప్రజలు, మరోవైపేమో సముద్రంలో కలిసిపోతున్న వందల వేల టీఎంసీల నీళ్లు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే భవిష్యత్తు మనగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర జల విధానాన్ని ఒకదాన్ని రూపకల్పన చేసి గోదావరి కృష్ణా నదులను అనుసంధానించడానికి పూర్తి చేసి అట్లాగే గోదావరి పెన్నా నదులను కలపడం ద్వారా కృష్ణా జలాలని పూర్తిగా రాయలసీమకే పరిమితం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ప్రగాఢంగా
ఆకాంక్షించారో ఆ రకంగా ప్రణాళికలను రచించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కిందికి వెళ్ళే నీళ్లు శ్రీశైలం డ్యామ్కి వెళ్తాయి. మళ్ళా అక్కడి నుంచి మనము ఎత్తిపోతల పథకం ద్వారా అంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాకి తెచ్చుకుంటా ఉన్నాం. దానికన్నా నేరుగా రిజర్వాయర్ నుంచి నేరుగా కాలువకు వదిలిపెడితే అనంతపురం జిల్లాను తాకే తుంగభద్ర జలాల వాడకాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే గతంలో రాయదుర్గం నియోజకవర్గంలో ఉంతకల్లు నేమకల్లు మధ్యన ఒక రిజర్వాయర్ కనీసం 4 TMC సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మిస్తే అనంతపురం జిల్లా అవసరాలకు ఎప్పుడైనా ఆ నీటిని సద్వినియోగం చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓ ప్రతిపాదన రూపకల్పన చేసి దానికి DPR కూడా తయారు చేయించాం. అది సిద్ధంగా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే, అనంతపురం లేదా కడప కర్నూలు జిల్లాల్లో తాగు సాగునీటి అవసరాలు తీర్చడానికి తుంగభద్ర జలాల గరిష్ట వినియోగం జరగాలి. దానికోసం ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణం జరగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదిత ఉంతకల్లు డ్యాము నిర్మాణం ఈరోజు మనం చూస్తున్నాం. తుంగభద్ర ఎగువ కాలువ దాదాపు 4,100-4,200 క్యూసెక్కుల సామర్థ్యంతో బ్రహ్మాండంగా పారుతా ఉంది. అదే సందర్భంలో మన రాష్ట్ర సరిహద్దులో 105 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత మనకు వచ్చే మన రాష్ట్ర సరిహద్దులో మనం ఒక రిజర్వాయర్ నిర్మించుకొని నీటిని నిల్వ చేసుకోగలిగితే అద్భుతమైన ప్రయోజనాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ తరాల అవసరాల దృష్ట్యా అట్లాగే రాయదుర్గము అనంతపురం జిల్లా ఉజ్వల భవిష్యత్తు కోసం ఉంతకల్లు డ్యాము నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని, తద్వారా ఈరోజు మనం చూస్తున్నాం వృధాగా వెళ్ళే ఈ జలాల్లో కొంత భాగాన్నైనా మనం తెచ్చుకొని సద్వినియోగం చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుందని నేను ప్రభుత్వం